नमस्कार आंध्र प्रदेश हाईकोर्ट जीटीसी एमपीटीसी एन कल वायदा वे कारण नालुगु वाराल एलक्षन कोड ने गमनलोकि तीसुकोलेदु सुप्रीम कोर्ट आर्डर प्रकार काबट्टी रेपु जरगबोये 9వ तारीखु जरगबोये एन्निकलनु वायदा वेशां 15వ तारीखु अफिडेविट सब्मिट चेयाला स्टेट एलक्षन कमीशन अनि चेप्पिंदि नॉमिनेशन ఇంతకుముందు ఏది అగ్రీ అయినయో దాన్ని మార్పు చేయడానికి అవసరం లేదు ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ చాలా విచిత్రమైన జడ్జిమెంట్ లాగా అనిపిస్తా ఉంది అది ఎందుకంటే నోటిఫికేషన్ అవసరం లేదు ఇంతకు ముందు ఎలక్షన్లు ఎక్కడ ఆగిపోయినయో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి सो इंत मुझे एलक्षन एक्ना इंको आर रोज एलक्षन अन एलक्षन पोस्टपोन का अड़े स्टार्ट अवाली अड्चे स्टार्ट अव्वाले मैं आ रो वार रोजे कदा मर एनी परगण हाईकोर्ट सपोज स्टेट एलक्षन कमीशन गारु ఇది అనౌన్స్ చేసే ముందు చాలా క్లియర్ గా చెప్పింది ఏమంటంటే కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది ఒక పాజ్ ఆగింది ఆ పాజ్ అనేది ఇట్ ఇస్ ఎ లాంగ్ టైం సంవత్సరం పాటు ఆగింది కాబట్టి ఇప్పుడు రెజ్యూమ్ చేయాలి దాన్ని కాబట్టి రెజ్యూమ్ చేశాను 9వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి అని చెప్పారు కానీ నువ్వు సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఎలక్షన్ కోడ్ నెలరోజులు ఉండాలి కాబట్టి ఇది దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీరు 15వ తారీఖున అఫిడవిట్ ఫైల్ చేయండి అన్ని వివరాలతో అని చెప్పడం జరిగింది ఇది పైకి చంద్రబాబు నాయుడు అండ్ పార్టీకి ఇది ఉత్సవమే పండగ చేసుకోవాలి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఏమిటి మర్లా కూడా హైకోర్టు మొదలుపెట్టిందా మనం ఏం చేసినా గాని ప్రతిదీ విత్రేకంగా జడ్జిమెంట్ వస్తుందా అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అనుకుంటున్నారు ఈ మధ్యన కొంచెం మారినట్టు అనిపించినా ఇది పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జ్యుడిషియరీ ప్రవర్తిస్తుందా జడ్జిమెంట్లు ఇస్తుందా అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి సరే ఎలక్షన్ రిజల్ట్ వదిలేసేయండి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా అవుతుంది కాబట్టి ఈ నెల రోజుల్లోనూ పెద్ద మార్పు ఏ ఉండదు కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకు అడ్వాంటేజ్ అవుతుంది ప్రజలు అటు ఇటు అనుకునే వాళ్ళు కూడా ఈ రోజున మరలా కూడా చీఫ్ మినిస్టర్నే ఇరుకుని పెట్టాలని జ్యుడిషియరీ ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చూస్తూ ఉంది ఎస్ఎస్సిని ఇరుకుని పెట్టాలని చూస్తూ ఉంది ఇంతకుముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ వారు ఉన్నప్పుడు ఆయన ఏం అడిగితే అది ఓకే చేసింది మేము కల్పించుకోవడానికి మాకు హక్కు లేదు అని చెప్పింది ఎస్ఎస్సి సుప్రీం అని చెప్పింది ఇప్పుడు వీల్లేదు అని చెబుతున్నట్టుగా అనిపిస్తా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రస్తుత ఎస్సీసీకి ఇగ్నెస్ట్ గా న్యాయస్థానాలు జడ్జిమెంట్ లేకపోతున్నాయా అనే ప్రశ్న అందరి మదిలోన ఉత్పన్నమవుతుంది అందున చూసావా మేము గెలిచాం అని టీడీపీ వాళ్ళు పండుగలు చేసుకుంటారు చూసావా నేను చెప్పిందే కరెక్ట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ముందుగానే ఊహించారు జడ్జిమెంట్ ఎలా వస్తుందని ఎందుకంటే ఆయన చట్టంలో నిష్ణాతుడు అని వాళ్ళంటారు ఓహో మీకు ముందుగానే తెలిసిందా జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందని ఓహో మీకన్నో జ్యుడిషియరీకి కనెక్షన్లు ఉన్నాయా
సరే జడ్జిమెంట్ ఏ విధంగా రావాలో వస్తుందో మీరే చెబుతారా అని ప్రజలకు అనుమానాలు వస్తాయి. చివరికి ఏది ఏమైనా కానీ జ్యుడిషియరీ కూడా అటువంటి భావాలు అనుమానాలకు తావివ్వకుండా ఎప్పుడు జరగాలో ఎన్ని రోజుల్లో జరగాలో నిర్ణయించి 1వ తారీఖు నుంచి 4 వారాలు కావాలా లేకపోతే ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పటి నుంచి 4 వారాలు టైం ఇవ్వాలనా లేకపోతే రేపు 9వ తారీఖు నుంచి ఇంకొక 4 వారాలు టైం ఇవ్వాలనా గాని చెప్పినట్టేదే మాత్రం చాలా బాగుండేది. ఎందుకనో అవేవి పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం, ప్రభుత్వాలు ఏమనుకుంటాయో మాకు అనవసరం. రాబోయే కోవిడ్ ఇంకా పెచ్చురిగిపోతూ ఉంది. ఈ రాబోయే నెల రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, నెల రోజుల తర్వాత మనం ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితి ఉంటుందా, వాతావరణం ఎలా ఉంటుంది ఈ కోవిడ్ వాతావరణం అనేది ఏవి పరిణామంలో తీసుకోకుండా హైకోర్టు ఎవరొకటి మాత్రం కొంచెం బాధాకరం. ఇంకోటి కూడా అనుకుండొచ్చు, కోవిడ్ పెరిగిపోతూ ఉంది కాబట్టి మినిమం టైంలో రిజ్యూమ్ చేసాం కాబట్టి మినిమం టైంలో ఎలక్షన్లు పూర్తి చేసినట్టయితే ఎప్పటి నుంచో అవ్వాల్సినవి 5+3 8 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కన్నా తొందరగా జరిగినట్టయితే బాగుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు బలోపేతం చేసినట్టు అవుతుంది అని ప్రభుత్వం అనుకోవటం, ఎస్సీసీ అనుకోవటం ఇది తప్పు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కోర్టులు వ్యవహరిస్తున్నాయా అని అనుమానం రావటం ఇది ఎంతమాత్రం కూడా జ్యుడిషియరీకి మంచిది కాదనే అభిప్రాయం చాలామందితో వెలువడుతూ ఉంది. ఇచ్చేటప్పుడు మనం నిజం చెప్పినా కానీ అది నిజమని ప్రజలు నమ్మాలి. మనం చట్టబద్ధంగా చెప్పినాడు కానీ ఇది చట్టబద్ధత అని ప్రజలందరూ నమ్మేటట్లు కనుక ఇచ్చినప్పుడే జ్యుడిషియరీ చేస్తున్న జడ్జిమెంట్ని ప్రజల మన్ననలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. నమస్కారం.